Namaskaram, Star Hospital Sukhi Bhavaku Swagatam. Iroju Sukhi Bhavalo, Adenoids Homeo Chikitsa. Astamaku Ye Doctor Nikalavali, Gundepotu Vachinapudu, Ventane, Yen Chayali, Baru Perigite, B12 Lopam. Inka, Samasya, Salaha, Health Tip. టాన్సిల్ల మాదిరే గొంతుకు ఇరువైపులా ఉండే ఎడినాయిడ్లు కూడా వ్యాధికారకాల నుంచి అనుక్షణం మనల్ని కాపాడుతుంటాయి. ఈ క్రమంలో ఒక్కోసారి బ్యాక్టీరియా వైరస్ల తాకిడికి ఎడినాయిడ్లకు కూడా ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్లు అనేవి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వేధించే ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్లకు హోమియో వైద్యంలో లభించే చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎడినాయిడ్స్ టాన్సిల్స్కు దిగువ భాగంలో గొంతు లోపల ఇరువైపులా చూడటానికి చిన్న కాయల్లా కనిపిస్తాయి. ఈ ఎడినాయిడ్స్ కూడా టాన్సిల్స్ మాదిరిగానే బయట నుంచి మనలోకి ప్రవేశించే బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల్ని అడ్డుకునే సైనికులుగా చెప్పుకోవచ్చు. శరీరంలోకి ఏదైనా రోగకారక క్రిమి ప్రవేశించినప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాల్ని టాన్సిల్స్తో పాటు ఎడినాయిడ్స్ గ్రహించి వెంటనే మిగతా రోగ నిరోధక వ్యవస్థకు చేరవేస్తాయి. ఈ బృహత్తరమైన విధి నిర్వహణలో నిరంతరం హానికారకాలకు ఎదురొడ్డి నిలవటం వల్ల కొన్ని సందర్భాల్లో టాన్సిళ్లతో పాటు ఎడినాయిడ్స్ కూడా ఇన్ఫెక్షన్లకు లోనవుతుంటాయి. ఇలాంటప్పుడు ఎడినాయిడ్స్ వాచి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణంగా 4 నుంచి 7 ఏళ్లలోపు పిల్లల్లో ఎడినాయిడ్స్ వాపు అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎడినాయిడ్స్తో వచ్చిపడే ఇబ్బందుల గురించిన మరిన్ని వివరాల్ని హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. మనం చిన్నపిల్లలను కానీ తీసుకుంటే టాన్సిల్స్ తర్వాత ఎక్కువగా మనకి ఎడినాయిడ్స్ వ్యాధి ఎక్కువగా కనపడుతుంటుంది. ఎడినాయిడ్స్ గొంతు వెనుక భాగంలో అలాగే ముక్కు వెనుక భాగంలో, టాన్సిల్స్ లింఫాయిడ్ టిష్యూ, ఎడినాయిడ్స్ కూడా లింఫాయిడ్ టిష్యూ, గొంతు వెనుక భాగంలో ఉంటాయి. ఈ లింఫాయిడ్ టిష్యూ అనగానే ఈ లింఫాయిడ్ ధాతు యొక్క ధర్మం ఏంటంటే శరీర రక్షణ వ్యవస్థలో ఒక భాగం. ఈ శరీర రక్షణ వ్యవస్థకు వెనకాతల ఎండోక్రైన్ వ్యవస్థ ఉంది. ఎండోక్రైన్ వ్యవస్థకు వెనక మానసిక వ్యవస్థ ఉంది. మానసిక వ్యవస్థకు వెనక ప్రాణం ఉంది. ప్రాణశక్తి, ప్రాణశక్తి లేని మనకి మనిషికి ఏ శక్తి లేదు. ప్రాణశక్తి, మానసిక శక్తి, తర్వాత ఎండోక్రైన్ శక్తులు. ప్రతి వాళ్ళు ఈ రోజున థైరాయిడ్ థైరాయిడ్ అంటున్నారు కదా, థైరాయిడ్ ఆ తర్వాత ధాతువు. అందువల్ల వ్యాధుల్లో ఈ 4 దశలు గుర్తుపెట్టుకోవాలి. ఎడినాయిడ్స్ వాచినప్పుడు తీవ్రమైన నొప్పి వల్ల నోరు తెరవలేకపోతుంటారు. నోరంతా దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటప్పుడు మన శరీరంలోని మెదడు, మనస్సు, ఎండోక్రైన్ గ్రంథుల వంటి కీలకమైన కేంద్రీయ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఎడినాయిడ్ బాధలను చాలా వరకు నయం చేసుకోవచ్చని చెబుతారు హోమియో నిపుణులు. వేధించే ఎడినాయిడ్స్కు హోమియోలో ఎగ్రాఫాస్, క్యాల్కేరియా ఫాస్, క్యాల్కేరియా కార్, హెపార్సల్ఫ్, మెర్క్సాల్ వంటి చక్కటి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఎడినాయిడ్ బాధలకు హోమియో వైద్యంలో ముందుగా ఆలోచించదగిన ఔషధం ఎగ్రాఫస్. ఎగ్రాఫస్ పిల్లలకు ఎడినాయిడ్ బాధలతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. తరచూ నోటితో గాలి పీలుస్తూ ఉంటారు. చల్లగాలి తగిలితే ఇట్టే జలుబు చేస్తుంటుంది. ఇదొక ప్రత్యేక లక్షణం. ఎడినాయిడ్స్కి ప్రధానమైనటువంటి ఔషధం ఎగ్రాఫస్, రెండవది క్యాల్కేరియా ఫాస్, క్యాల్కేరియా కార్, హెపార్సల్ఫ్, మెర్కరీ. ఎగ్రాఫస్ మీరు దీని ధర్మాలు ఏమిటి అని గుర్తుపెట్టుకోవక్కర్లా, ఎడినాయిడ్స్ అనగానే మీరు వాడుకోవచ్చు. జనరల్గా ఇవి గాలి ముక్కు నుంచి పీల్చే గాలి ఎడినాయిడ్స్ కానీ పెరిగితే ధారాళంగా ఊపిరితిత్తులు ప్రవేశించలేదు, ఇది అవరోధంగా తయారవుతుంది. ఈ అవరోధాన్ని తొలగించాలి అంటే మనం ఎగ్రాఫెస్ వాడుకోవాలి. తర్వాత చల్లటి గాలి తగిలితే వాళ్ళు జలుబు చేస్తుంది, బాధలు చేస్తుంటాయి. అందువల్ల ఎడినాయిడ్స్ ఉంటే ఈ జలుబు, ఈ బాధలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎగ్రాఫెస్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గుర్తుపెట్టుకోదగిన ఔషధం క్యాల్కేరియా ఫాస్. క్యాల్కేరియా ఫాస్ అనగానే లీన్గా ఉంటారు ఆ పిల్లలు,
కొంచెం రక్తం తక్కువగా ఉంటుంది, టాన్సిల్స్ కూడా పెరిగి ఉండొచ్చు, చల్లటి గాలి భరించలేరు, ఎడినాయిడ్స్ ఉంటాయి. తర్వాత పళ్ళు చూస్తే పుచ్చిపోయి ఉంటాయి, పళ్ళు ఆలస్యంగా పెరుగుతుంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే కాల్కేరియా ఫాస్ట్ మంచి ఔషధం అవుతుంది. తర్వాత మంచి ఔషధం కాల్కేరియా కార్ప్. కాల్కేరియా కార్ప్ పిల్లలకి బొద్దుగా ఉంటారు చూడటానికి. వీళ్ళకి అన్నీ ఆలస్యమే, నడక ఆలస్యమే, పడు రావడం ఆలస్యమే. ఇలాంటి లక్షణాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత టాన్సిల్స్ ఉంటే టాన్సిల్స్ని మింగడం కష్టమైపోతుంది, గాలి మార్పు వస్తే ఇబ్బంది పడతారు, గ్రంథులు వాడుతుంటాయి మెడ దగ్గర. ఈ లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హెపార్ సల్ఫ్. హెపార్ సల్ఫ్లో ముక్కు నుంచి డిశ్చార్జ్ కారుతుంటే అది దుర్గంధంతో కూడినటువంటి డిశ్చార్జ్, ముక్కులు కూడా బాధ పెడుతుంటాయి, చల్లగాలి లేక వెళ్ళలేరు. చల్లగాలికి వెళితే మాత్రం వీళ్ళకి తుమ్ములు ఎక్కువ, హెపార్ సల్ఫ్. ఈ లక్షణాలను గుర్తుపెట్టుకుని హెపార్ సల్ఫ్ వాడుకుంటే ఎడినాయిడ్స్ తగ్గిపోతాయి. తర్వాత గుర్తుపెట్టుకోదగిన ఔషధం మెర్క్సాల్. మెర్క్సాల్లో ముఖ్యమైనటువంటిది నాలుక పెద్దదయ్యి, నాలుక అంచులు పళ్ళ అరాబులు ఎక్కువగా కనిపిస్తుంటాయి, ముక్కుల నుంచి కారేటువంటి స్రావాలు ఉండని చీమలు లాంటిది దుర్వాసన కొడుతుంటాయి, ముక్కుల్లో ఎక్కువగా ఈ అల్సరేషన్ అంటే ఉండు పడ్డట్టుగా ఉంటుంది, చల్లటి గాలి భరించలేరు. ఈ దృష్టిలో మనం మెర్క్సాల్ వాడుకోవాలి. పిల్లలకు ఎడినాయిడ్ బాధలతో పాటు రక్తహీనత కూడా ఉండి చూడ్డానికి బలహీనంగా సన్నగా కనిపిస్తున్నప్పుడు కాల్కేరియా ఫాస్ ఔషధాన్ని ఎంపిక చేసుకుని వాడుకోవాలి. వీరికి చల్లగాలి గిట్టదు, దంతాలు కూడా త్వరగా పుచ్చిపోతుంటాయి. అదే చూడ్డానికి బొద్దుగా ఉండి గాలి మార్పుకు ఇబ్బంది పడే పిల్లలకు కాల్కేరియా కార్బ్ చక్కగా పనిచేస్తుంది. ఈ పిల్లలకు ఎదుగుదలకు సంబంధించిన మార్పులన్నీ చాలా ఆలస్యంగా ఉంటాయి. ఇక ఎడినాయిడ్ బాధలతో పాటు చల్లగాలికి వెళ్ళినప్పుడు తుమ్ములు అధికంగా వస్తూ ఇబ్బంది పడుతున్నప్పుడు, మింగటం కష్టంగా ఉన్నప్పుడు హెపార్ సల్ఫ్ను ఎంపిక చేసుకోవాలి. ఎడినాయిడ్ బాధలకు తోడుగా నాలుక అంచుల మీద దంతాల అచ్చులు కనిపిస్తున్నప్పుడు, ముక్కు నుంచి దుర్వాసనతో కూడిన స్రావాలు ఉంటున్నప్పుడు, చల్లదనం ఒత్తిడిని భరించలేకపోతున్నప్పుడు మెర్క్సాల్ను ఎంపిక చేసుకుని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఔషధాలన్నింటినీ 30 పొటెన్సీలో రోజు ఉదయం సాయంత్రం పూట పెద్దలు 6 మాత్రల చొప్పున, పిల్లలు 3 మాత్రల చొప్పున 2-3 వారాల పాటు వాడుకోవాలి.